ఎంపీ కింద మళ్ళీ పోటీ చేస్తారు ఎట్లా ఫీల్? బాగుందండి, సంతోషంగా ఉంది. గతంలో నేను ఎన్ని కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేశాను, కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. దాన్ని పూర్తి చేయాలని ఉద్దేశంతో నేను వాటర్ డ్రింకింగ్ వాటర్ సాగునీరు ఈ రెండు కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాను. కొన్ని అసంతృప్తిగా ఉన్నాయి, దాన్ని కూడా అసంపూర్తిగా ఉన్న వాటిని కూడా పూర్తి చేయాలని ఉద్దేశంతో నేను మళ్ళీ కాంటెస్ట్ చేయడం జరుగుతుంది. మీకు పోటీగా జనసేన వైఎస్ఆర్ వైఎస్ఆర్ నుంచి ఏమో కృష్ణదేవరాయలు పేరు గుర్తురావట్లేదు. కృష్ణదేవరాయలు సార్, మీకు పోటీగా వైసీపీ నుంచి కృష్ణదేవరాయలు, బీజేపీ నుంచి కన్నా లక్ష్మీ నారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు పోటీ అనుకున్నారు? వాళ్ళు ఎవరు పోటీ కాదండి, వాళ్ళు ఎవరు మా పోటీ కాదు. కన్నా లక్ష్మీ గారు సీనియర్ మెంబరే, సీనియరే, కానీ ఇక్కడ అతనికి ఏం అవకాశం లేదు. అక్కడ పెదకూరుపాడులో 3-4 సార్లు కంటెస్ట్ చేసి గెలిచాడు, తర్వాత గుంటూరు వెస్ట్లో కూడా గెలిచాడు, తర్వాత ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఫస్ట్ టైం వచ్చాడు, మరి అతను కొత్తగా ఉన్నటువంటి కురాడు, ఎంట్రీలో ఫస్ట్ టైం ఇక్కడ రావడం జరిగింది. చూద్దాం ఎవరు గెలుస్తారనేది చూద్దాం. మీరు మళ్ళీ ఎంపీ కింద గెలుస్తారు ఖచ్చితంగా, గెలిచాక ఇంకా అభివృద్ధి? నేను ఇందాక చెప్పాను కదా, ఏదైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు మీకు జేఎన్టీయూ కాలేజీ తీసుకొచ్చింది నేనే, గత 1 ఇయర్గా ప్రయత్నం చేసేసి. అదేవిధంగా మీకు ఆర్యూబీ, దాని గేట్ పేరుంది ప్రకాశ్ నగర్, ఆర్యూబీ కూడా నేను శాంక్షన్ చేయించాను. అదే కాకుండా కొన్ని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు చిల్లూరుపేట కానివ్వండి, వినుకొండ కానీ, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. రోడ్స్ కానివ్వండి, ఆయన కూడా చేసే. ఇక్కడ మా కోడల శివప్రసాద్ గారు, డాక్టర్ గారు, ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ ఆయన కూడా బాగా డెవలప్ చేశాడు, చాలా సంతోషం. మేము కూడా ఏమైనా అసంపూర్తిగా ఉన్నాయన్నీ కూడా మేము పూర్తి చేస్తాం, మనం చేస్తాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే మేము రాబోయే 11వ తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో నరసరావుపేట నియోజకవర్గంలో అత్యంత మెజారిటీతో సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామని చెప్పిన కూడా నరసరావుపేట ప్రజానికం తరపున తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రం బాగుపడాలి అనంటే మళ్ళీ నువ్వే రావాలి అనే నిదానంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో 130 నుంచి 150 అసెంబ్లీ స్థానాలు మేము దక్కించుకోబోతా ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు, అందులో సందేహమే లేదు. నరసరావుపేట ఈ విధంగా 500 నుంచి 600 కోట్ల రూపాయలతో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనంటే అది మా డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి సహకారంతో మరియు మా ఎంపీ రాయపాటి సాంబశివరావు గారి సహకారంతోనే ఈరోజు నరసరావుపేట ఇంత అభివృద్ధి చెందింది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మీరు ఇక్కడ చూస్తే మా ఆర్యవైశ్యుల వ్యాపారస్తుల ఆత్మీయ సమ్మేళన సభ జరుగుతూ ఉంది. మరి యొక్క సభకు కూడా సుమారు 2000 నుంచి 3000 మంది మా యొక్క కార్యకర్తలు కూడా వచ్చి మరి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కూడా పూర్తి మద్దతు మా ఆర్యవైశ్యుల తరపున పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ స్థానానికి రాయపాటి సాంబశివరావు గారు గెలవబోతా ఉన్నారు అత్యంత మెజారిటీతో, అందులో అనుమానం ఏమీ లేదు సార్. ముగ్గురులో అనుమానం ఏమని సార్, ఇప్పుడు చెప్పాక మీకు ముగ్గురులో గెలవబోయేది సీనియర్ నాయకులు రాయపాటి సాంబశివరావు గారే గెలవబోతా ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారికి కానీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు కానీ డిపాజిట్ కూడా నరసరావుపేట ఎంపీ ఎలక్షన్స్లో రాదని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా. ఇప్పుడు అరవింద్ బాబు గారు నరసరావుపేటలో కొత్త అయినా కానీ మరి ఈరోజు ప్రజాస్పందన మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ వార్డులో అయినా కానీ వార్డుల్లో కానీ ఏదైనా ప్రజాస్పందన మన అరవింద్ బాబు గారి దగ్గరకు వచ్చి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, బీసీ నాయకులు, వైశ్య సోదరులు, రెడ్డి, కమ్మ, కాపనే ఏ కులం వారైనా కానీ స్వచ్ఛందంగా వచ్చి హాస్పిటల్ దగ్గరకు వచ్చి అరవింద్ బాబు గారికి ఈరోజు మద్దతు తెలియజేస్తా. మరి వార్డు పర్యటనలో కూడా మరి మేమందరం విశేష స్పందన వస్తూ ఉంది. కావున కొత్త పాత అనేది లేండి, అరవింద్ బాబు గారు వారి యొక్క ఫీల్డ్లో ఒక మచ్చ లేని మనిషి. కావున అరవింద్ బాబు గారికి పూర్తి మెజారిటీతో రేపు గెలవబోతూ ఉన్నారు. అందులో గుంటూరు జిల్లాలో గెలిచే మొదటి స్థానం నరసరావుపేట, అది అరవింద్ బాబు గారి నియోజకవర్గం, మా నరసరావుపేట నియోజకవర్గం అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు గారు ఏంటంటే సంక్షేమ పథకాల ద్వారా ఆయన గెలుస్తారనుకున్నారు, లేకపోతే
ఏం లేదండి, చంద్రబాబు గారు గెలిచేది కేవలం సంక్షేమ పథకాలు ద్వారానే ఈరోజు గెలవబోతా ఉన్నారు. సుమారు మీరు చూసుకుంటే పెన్షనర్స్ 60 లక్షల మంది రాష్ట్రంలో మరి పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. మరి మొన్న పసుపు కుంకుమ పథకం కింద 98 లక్షల మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున మరి చంద్రబాబు నాయుడు గారు అందించడం జరిగింది. అలానే అనేక సంక్షేమ పథకాలు మీరు చూస్తున్నారు, యువనేస్తం కానివచ్చు, మరి తర్వాత ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. మరి వాటన్నిటికి కూడా పథకాలు చూసే రేపు ఓట్ అయిపోతున్నారండి. అంతేగాని అపోజిషన్ వాళ్ళు ఎన్ని కుట్రలు పన్నినా కానీ, వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ జనను నమ్మే పరిస్థితి లేరు. కావున అనేక సంక్షేమ పథకాలు చూసే రేపు జనాలు ఓట్లు అయిపోతున్నారు, అందులో అనుమానమే లేదండి. జనసేన చీలుస్తారండి ఎంతో కొంత. ఆ పార్టీ పెట్టిందే, ఆ పార్టీ పోటీ చేస్తుందే ఓటు బ్యాంక్ చీల్చడానికి. దానివల్ల ఎక్కడా ఏమీ ఉపయోగం లేదు. రాష్ట్రం మొత్తం చూసుకుంటే జనసేన పార్టీకి 5 సీట్లు కాదు కదా, 4 సీట్లు 3 సీట్లు కూడా వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. కేవలం ఊరక జెండాలు పట్టుకొని అందరూ తిరిగి ఓట్లు చీల్చడానికే తప్పితే ఆ పార్టీ తరఫున గట్టి నాయకత్వం గట్టి ఇది ఎక్కడా మాకైతే అవపడట్లేదండి. నర్సరావుపేటలో కూడా అదే పరిస్థితి, అందులో ఎటువంటి సందేహం లేదు. నర్సరావుపేటలో ఇప్పటి వరకు కూడా సిరిసమానంగా ఉండే ఆలోచన వచ్చింది. అదేవిధంగా ఈరోజు జరిగిన సంఘటన వల్ల 60% తెలుగుదేశానికి అవకాశం ఎక్కువగా మెరుగ్గా ఉంది. అదేవిధంగా 10 నుంచి 20 వేల ఓటుకు మెజార్టీ తోటి కూడా అరవింద్ బాబు గారు గెలిచే అవకాశం ఎక్కువగా మెండుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కనుక సీఎం అయినట్టేదంటే ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో ఒక రాజధాని ఏర్పాటు చేయాలన్నా కానీ, అభివృద్ధి పదంలో జరగాలన్నా కానీ, ఒక రైతులు కానీ, ఒక డాక్రా మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే రాష్ట్రం బాగుండాలి అంటే బాబు కావాలి. అందువల్ల సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్క ప్రజానీకం అన్ని వర్గాలు, ఒక మహిళలు కానివ్వండి, లేదంటే ఒక డ్వాక్రా సంఘాలు కానివ్వండి, ఒక రైతులు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, ఏదైనా కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా సక్రమంగా జరగాలి అంటే బాబు రావాలని కోరుకుంటున్నాం. నాకు తెలిసినంత వాడు కింగ్ కాలేడు, కింగ్ మేకర్ కాలేడు, ఒక జోకర్ అవుతాడు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. టీడీపీ డాక్టర్కే ఓటేస్తారు. టీడీపీకి ఈరోజు ఇచ్చినటువంటి అవకాశం ఒక బీసీ వర్గానికి చెందినటువంటి అందరి మడిసి రాజకీయాలకు అతీతుడు, ఇప్పుడు వరకు కూడా రాజకీయ అనుభవం లేనటువంటి ఒక మంచి స్వభావం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, బీసీ వర్గానికి చెందినటువంటి డాక్టర్ అరవింద్ బాబు గారికి అన్ని విలేజ్ల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకత సముచిత స్థానం ఉంది. అందువల్ల ఆయన యొక్క మంచితనాన్ని చూసి ఓటేయడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నిలబెట్టిన అభ్యర్థి కావడంతో చంద్రబాబు నాయుడు రావాలి అంటే ఇక్కడ అరవింద్ బాబు గారిని కూడా గెలిపించుకోవాలి కాబట్టి అరవింద్ బాబు గారే గెలుస్తారు. కంపల్సరీ జనసేన ప్రభావం అనేది నర్సాపేటలో చూపిస్తుంది. నర్సాపేటలో జనసేనకు వచ్చరికే జిల్లాని అనే వ్యక్తి కూడా మంచి సౌమ్యుడు, మంచి వ్యక్తి. ఆ వ్యక్తి కూడా అంటే అది ఒక వర్గాలు కొంత ఓటుకు ఓట్లు చీల్చడానికే పనికొస్తుంది. అది కూడా వైసీపీ ఓట్లు ఎక్కువ చీలే అవకాశం ఉంది. జిలాని అనే వ్యక్తి ఫస్ట్ కాడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. కాంగ్రెస్ వేరు, వైసీపీ వేరు కాదు, రెండూ ఒకటే. ఆ వైసీపీలో నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి పార్టీయే వైసీపీ పార్టీ. ఆ కాంగ్రెస్లో ఇలా ప్రజా ఇలా జనసేనకు నిలబడినటువంటి వ్యక్తి సయ్యద్ జిలానీ గారు ఇంత ఇప్పుడు దాకా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా కానీ అందరికి అనుకూలంగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి జనసేనకు వెళ్ళినందువల్ల 10 నుంచి 20 వేల వరకు ఓట్లు చీలే అవకాశం ఉంది. ఆ ఓట్లు కూడా 80% ఓట్ల వరకు వైసీపీ ఓట్లు చీలే అవకాశం ఉంది. త్రిముఖ పోటీ అనేది ఏమి లేదు. ఎప్పుడు కూడా 130 నుంచి 140 సీట్లు వరకు చంద్రబాబు నాయుడు గారికి వచ్చే అవకాశం ఉంది. 10 నుంచి 15 వరకు జనసేన పార్టీకి వచ్చే అవకాశం ఉంది. మిగిలిన 30 సీట్లు వైసీపీకి వచ్చే అవకాశం. యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ సీఎం చంద్రశేఖర్ గారు ఏంటంటే బాబుకి రిటర్న్ గిఫ్ట్ వైసీపీతో ఆయన కలిపి చేస్తున్నాడంటారు. ఆ గిఫ్ట్ అనేది చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ ప్రచారం చేసినందువల్ల ఏ విధంగా అయితే సీఎంగా గిఫ్ట్ ఇచ్చారో అదేవిధంగా ఆయన చేసే కార్యక్రమాల వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయటం అదే ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror Channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this.